ఎక్స్రే ఏపీ వ్యూ ఈ ఎక్స్రే ఏ విధంగా తీయాలి అదేవిధంగా పొజిషన్ ఏ విధంగా పెట్టాలి సెంటరింగ్ ఏ విధంగా ఉంచాలి అదేవిధంగా టెక్నికల్ ఫ్యాక్టర్ ఎంత పెట్టాలి అనే విషయాల గురించి పూర్తి వివరాలు తెలుగులో తెలుసుకుందాం ముందుగా పేషెంట్ని ఎక్స్రే టేబుల్పై పడుకోపెట్టుకోవాలి అది కూడా ఎక్స్రే టేబుల్పై ఉన్న బ్లాక్ లైన్పై సెంటర్లో ఉండేలా పడుకోబెట్టుకోవాలి పేషెంట్కి నడుం దగ్గర ఏమైనా తాయెత్తులు కానీ పిన్నీసులు కానీ ఏమైనా ఉంటే తీసేయమని చెప్పాలి ఈ పిల్వీస్ ఎక్స్రేకి క్యాసెట్ సైజ్ చూసుకున్నట్లయితే ఫోర్టీన్ ఇంటూ సెవెంటీన్ సైజ్ పెట్టుకోవాలి అయితే కనుక దీన్ని క్యాసెట్ని నిలువుగా పెట్టుకోవాలి అదే పెద్దవాళ్ళు అయితే అడ్డంగా పెట్టుకోవాల్సి ఉంటుంది పేషెంట్ని టేబుల్పై పొడుకోబెట్టుకున్న తర్వాత బ్లాక్ లైన్పై పేషెంట్ సెంటర్లో ఉన్నారో లేదో చూసుకోవాలి ఎక్స్రే టేబుల్పై ఉన్న బ్లాక్ లైన్పై సెంటర్లో ఉన్నారో లేదో చూసుకోవాలి ఇలా చూసుకున్న తర్వాత మనం పొజిషన్ అనేది పెట్టుకుంటాం పొజిషన్ ఎక్కడి నుంచి పెట్టాలి అనేది చూసుకుంటే చూసుకున్నట్లయితే కరెక్ట్గా క్యాసెట్ అనేది బొడ్డు దగ్గర నుంచి స్టార్ట్ చేసుకోవాలి అక్కడ నుంచి కిందకి ఎంతవరకు వస్తే అంతవరకు తీసుకోవచ్చు అదేవిధంగా దీనికి గ్రిడ్ అనేది మనం ఆన్ చేసుకుంటాము బక్కీలో తీయాల్సి ఉంటుంది ఇప్పుడు సెంటరింగ్ చూసుకున్నట్లయితే ఎక్స్రే చూపు నుంచి వచ్చే లైటింగ్ అనేది మనం బొడ్డు దగ్గర నుంచి కిందకి ఎంతవరకు వస్తే అంతవరకు పెట్టుకోవాల్సి ఉంటుంది ఈ రకంగా సెంటరింగ్ పెట్టుకుంటే సరిపోతుంది దీనికి టెక్నికల్ ఫ్యాక్టర్ కనుక చూసుకున్నట్లయితే మనకి కేవీ వచ్చేటప్పటికి ఫిఫ్టీ సెవెన్ ఎంఏఎస్ వచ్చేటప్పటికి ఫిఫ్టీ వరకు పెట్టుకుంటే సరిపోతుంది ఎక్స్పోజ్ చేసిన తర్వాత మనకి ఇమేజ్ అనేది ఈ రకంగా వస్తుంది ఇక్కడ చూడండి మనకి రెండు హిప్స్ కావాలి అదేవిధంగా హెడ్ ఆఫ్ ద ఫేమరు త్రీ బై ఫోర్త్ ఆఫ్ ఫేమర్ మనకి ఎక్స్రేలో కనిపించడం జరుగుతుంది అదేవిధంగా పిల్విస్ బోను సేక్రమ్ బోన్ కూడా కనిపిస్తుంది ఈ రకంగా తీసుకున్నట్లయితే డయాగ్నోస్ చేయడానికి ఈజీగా ఉంటుంది అదేవిధంగా ఎక్స్రే కూడా క్వాలిటీగా వస్తుంది